పిఠాపురం సామర్లకోట ప్రధాన రహదారిలో బ్రిడ్జ్ కూలిపోయి సంవత్సరంన్నర కాలమైనా ఇంకా నిర్మాణ దశలోనే ఉండటం, కనీసం ప్రత్యామ్నాయ మార్గం కూడా ఏర్పాటు చేయకపోవడంతో రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సామర్లకోట వెళ్లాలంటే అచ్చంపేట జంక్షన్ మీదుగా సుమారు 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని, ఒక ప్రక్క పెట్రోల్ ధరలు భరించలేకుండా ఉంటే ఈ ఇబ్బందితో తడిసి మోపవుతుండటంతో ప్రయాణికులు కష్టాలు పడుతున్నారు. కాగా ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందులపై పిఠాపురం బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. అసంపూర్తిగా నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను, ప్రయాణికుల అవస్థలను పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలు, ప్రయాణికుల అవస్థలను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎఫ్కే పాలెం జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యులు, స్వచ్ఛ భారత్ రాష్ట్ర కో కన్వీనర్ బుర్రి మురళీధర్రావు, బీజేపీ పిఠాపురం నియోజకవర్గ కో కన్వీనర్ గండి కొండలరావు, జిల్లా ఉపాధ్యక్షుడు బెళ్లకుర్తి రామేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. అప్పటి నుంచే కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేక, ఇది ఆర్ఎండ్బి రోడ్డు అండి, ఇది ఆర్ఎండ్బి రోడ్డు, ఇది నేషనల్ హైవే రోడ్డు కాదు సార్, ఆర్ఎండ్బి రోడ్డు అంటే స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన రోడ్డు. ఈ రోడ్డు వేయడానికి ఆ వంతెన వేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే కేంద్ర నిధులు తెచ్చి 15 కోట్ల రూపాయలు తెచ్చి కేంద్ర నిధులతో బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తుంటే, ఆ బ్రిడ్జ్ చేయడానికి కూడా కాంట్రాక్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానశీల వైఖరి దుట్లో పెట్టుకుని ఈ డబ్బులు తరిగిపోతూ ఉంటే ఆ కాంట్రాక్టర్లు కూడా వచ్చి ఈ బ్రిడ్జ్ వేయడానికి మరి భయపడతారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయన్నది ప్రజలందరూ కూడా గ్రహించారు. ఎంతో అవస్థలు పడుతున్నారు. చుట్టూ తిరిగి 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరిగి వెళ్ళవలసి వస్తుంది. అయితే ఈ బ్రిడ్జ్ పడిపోయిన తర్వాత నిర్మించిన ప్రత్యామ్నాయ మార్గం అది చాలా నామ్స్ ప్రకారం నిర్మించకపోవడం వల్ల ప్రతి ఫ్లడ్ వచ్చేటప్పుడల్లా అది అసౌకర్యం కలిగి ఈ రోజున అయితే పూర్తిగా దారి కట్ అయిపోవడం జరిగింది. ప్రభుత్వం ఉదాసీనత వల్ల ముఖ్యంగా దీనికి కేంద్ర ప్రభుత్వం 14 కోట్లు కూడా కేటాయించి కొత్త బ్రిడ్జ్, ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం, శంకుస్థాపన కూడా చేసి సంవత్సర కాలం పూర్తవుతుంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టించి ఆ బ్రిడ్జ్ కట్టే కాంట్రాక్టర్కి 2 కోట్ల 50 లక్షలు బకాయి పెట్టడం వల్ల అతను కూడా పనిచేసే పరిస్థితి లేదు. ఈ కారణంగా ప్రజలు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. అలాగే మా నియోజకవర్గానికి సంబంధించి సామర్లకోట నుంచి పిఠాపురం వెళ్లే దారిలో గత సంవత్సరంన్నర కాలంలో బ్రిడ్జ్ పడిపోవడం జరిగింది. ఆ బ్రిడ్జి కేంద్ర గవర్నమెంట్ శాంక్షన్ చేసి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కాలంలో మొదలుపెట్టి పనులు నత్తనడకన సాగుతూ ఏ కార్యక్రమం ముందుకెళ్లకుండా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధ్వానంగా తయారైంది. కాబట్టి ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు మమేకంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పిల్లా ముత్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకట సూర్యనారాయణరాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తోట ఏడుకొండలు, ధోని అచ్యుతరామయ్య, కర్నేడు తాతయ్యలు, జీలకర్ర సత్యనారాయణ, పోసన సత్యనారాయణ, లింగంపల్లి రవీంద్రబాబు, రెడ్డి బాబీ, కొమ్మనపల్లి నరసారావు, కోరాకుల రాజా, రాయపటి అర్జున్రావు, సిహెచ్ చంటి, కన్నాబొతుల చంటి, పిల్లా బంగారం, సంతక నోకరాజు, కె ప్రసాద్ పాల్గొన్నారు.